चित्तूर इधर द्विचक्र वाहन दोंगलनु अरेस्ट నిందితుల వద్ద నుండి 36 లక్షల రూపాయల విలువగల 18 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బంగారుపాలెంకు చెందిన తోట రాజేష్, యాదమర్కి చెందిన ఈశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రండి సార్, ముందుకు రండి సార్, చూస్తారండి. జగపతి ఫోన్ చేశారు. చిత్తూరు పట్టణం మరియు చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి మోటార్ సైకిల్స్ దొంగతనాలు విపరీతంగా జరుగుతుండటం, దాని మీద ప్రత్యేక దృష్టి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించి మాకు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మేము దీని మీద ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మాకు రాజేష్ అనే వ్యక్తి, బంగారుపాలెంకు చెందిన వ్యక్తి, తిరుపతి కేంద్రంగా చేసుకొని ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తున్నాడని తెలిసి నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు రాబడిన సమాచారం మేరకు మురకంబట్టు దగ్గర రాజేష్ మరియు అతని సహచరుడైన ఈశ్వర్ వచ్చేసి యాదమర్రి మండలానికి చెందిన వ్యక్తి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద సుమారు 20 వెహికల్స్, అంటే చిత్తూరు పట్టణము, పలమనేరు, కడప, ఐరాల, తిరుపతి పట్టణాలు, ఈ చంద్రగిరి, వీటన్నిటిలో కలిపి సుమారు 20 మోటార్ సైకిల్స్, అందులోనూ అత్యంత విలువ గల మోటార్ సైకిల్స్ రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం, అంటే సుమారు 4 లక్షల విలువైన వెహికల్స్ కూడా ఇందులో ఉన్నాయి. కేవలం వాటినే టార్గెట్ చేసుకుని దొంగతనం చేసి వీటినన్నీ అమ్మి తమ విలాసాలకి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వీరి వద్ద ఉంచుకున్న వెహికల్ని మేము అరెస్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఆర్డర్ తీసుకుంటాం.
సంవత్సర కాలంగా చిత్తూరు పట్టణం మరియు చుట్టుపక్కల జిల్లాలో సంబంధించి మోటార్ సైకిల్స్ దొంగతనాలు విపరీతంగా జరుగుతుండటం దాని మీద ప్రత్యేక దృష్టి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించి మాకు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము దీని మీద ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్లో భాగంగా మాకు రాజేష్ అనే వ్యక్తి బంగారుపాలెకు చెందిన వ్యక్తి తిరుపతి కేంద్రంగా చేసుకొని ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తున్నాడని తెలిసి నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు రాబడిన సమాచారం మేరకు మురకంబట్టు దగ్గర రాజేష్ మరియు అతని సహచరుడైన ఈశ్వర్ వచ్చేసి యాదమరి మండలానికి చెందిన వ్యక్తి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీరి వద్ద సుమారు 20 వెహికల్స్ అంటే చిత్తూరు పట్టణము పలమనేరు కడప ఐరాల తిరుపతి పట్టణాలు ఈ చంద్రగిరి వీటన్నిటిలో కలిపి సుమారు 20 మోటార్ సైకిల్స్ అందులోనూ అత్యంత విలువ గల మోటార్ సైకిల్స్ రాయల్ ఎన్ఫీల్డ్ కేటీఎం అంటే సుమారు 400,000 విలువైన వెహికల్స్ కూడా ఇందులో ఉన్నాయి కేవలం వాటినే టార్గెట్ చేసుకుని దొంగతనం చేసి వీటిని అమ్మి తమ విలాసాలకి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో వీరి వద్ద ఉంచుకున్న వెహికల్ని మేము అరెస్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుంచి సీజ్ చేయడం జరిగింది దీని విలువ సుమారు 36 లక్షలు త్వరలో వాళ్ళని పట్టుకుంటాము పట్టుకున్న తర్వాత తెలియజేస్తాం రాజేష్ అనే వ్యక్తి మీద బంగారుపాలెం లిమిట్స్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసు అతని మీద మోపబడింది అదేవిధంగా అతని కుటుంబ సమస్యల వలన ఒక వేధింపు కేసు భార్య పెట్టడం జరిగింది ఇలా అతను పాత నేరస్తుడే ఈశ్వర్ అయితే